కెర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరారెడ్డి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కెర్లంపూడి మండల టీడీపీ అధ్యక్షులు చదరం చంటిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సంవత్సర కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న వీరంరెడ్డి కాశీబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై కోపం వచ్చి పార్టీకి దూరంగా ఉంటున్నాం తప్ప జ్యోతుల నెహ్రూకి ఎప్పటికీ దూరం అవ్వను అని, నా తండ్రి కాలం చేసినప్పటి నుంచి ఆయనే నాకు తండ్రిగా నన్ను ఇంతటి వాడిని చేశాడు అని అన్నారు. ఈ కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నందున క్షమించాలని కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్లు మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర కమిటీలో ప్రతినిధులను, కాకినాడ జిల్లా కమిటీలో సభ్యులను పూర్తి చేసి, నాలుగు మండల కమిటీలు పూర్తి చేసుకుని, గ్రామ కమిటీలు అనుబంధ విభాగాల కమిటీలు పూర్తి చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేశామని, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ నిరంకుశ పరిపాలన సమరగీతం పాడి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయ పథకాన్ని ఎగురవేద్దామని అన్నారు. కనీసం ఒక సెంటు భూమి కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేనటువంటి గొప్పగా చెప్పుకుంటున్నారు. 35 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇచ్చామని చెప్పేసి, ఆ 35 లక్షల ఇళ్ళని లెక్కల్లో చూసుకుంటే కేరళ జగపతినగరం పంచాయతీలో కూడా ఉంటాయి 3000 ఇళ్ళు, కానీ ఇచ్చారా? ఒక కోర్టులో ఉన్నటువంటి స్థలాన్ని మేము మళ్ళీ పట్టాలు ఇస్తామని చెప్పేసి చదువు చేసి అడుగు మట్టి బిల్డింగ్ చేసి 3 అడుగులు ఎత్తు కొలతలేసుకుని బిల్లులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 8 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి తీసుకున్నారు బిల్లులు, కనీసం 25,000 కూడా ఖర్చు పెట్టుంటారు ఇంటి ఆ ఎకరానికి. దాన్ని ఎందుకు మనం వెనక్కి తీయలేకపోతున్నాం? నాకు తెలిసిందే, మీకెందుకు తెలవలేదు? ఇది ప్రతి ఒక్క నేను ఒక అంటే అతను ఉన్నాడు బాధ్యత కలుగుతున్నాడు కాబట్టి అతను పేరెత్తారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీ దగ్గర అయ్యే జరిగాయి. ప్రతి ఇళ్ల స్థలాల్లోనే అవినీతి జరిగింది. ఎక్కడైనా సరిగా 1 అడుగు 2 అడుగులు వేసి 6 అడుగులు వేసుకున్నట్టు కూడా వాళ్ళు బిల్లులు చేసుకున్నారు. 25 లక్షలకు భూమి ఉంటే 40 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్నారు. ఉన్నది ఎక్కడికి పోయింది? ఎమ్మెల్యే గారి ఖాతాలో. ఎందుకు మనం దాన్ని మాట్లాడలేకపోతున్నాం? మీ నుంచి సరి అయినటువంటి స్పందన రాక, ఆ స్పందన మీలో వస్తే నాకు జిల్లుమంటది, నేను నన్ను గుంతెత్తి పలుకుతాను. పలికిన తర్వాత వాళ్ళ భోగత్వం బయటకు వస్తుంది. నేను ఇవన్నీ చెప్పడం కాదు, మీరు నాకు చెప్పాలి. రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. నిర్మోమాటంగా వాస్తవాన్ని తెలుగుదేశం పార్టీ వ్యక్తికి కూడా బాధ కలిగినప్పుడు కోపగించేటటువంటి అవసరం ఉండాలి. ఖచ్చితంగా నాయకుడికి ఆ విధానాలు తప్పో రైటో చేసినటువంటి దాని మీద ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసుకోవడానికి అవకాశం కలగాలి అంటే ఖచ్చితంగా కార్యకర్త అన్నవాడు తప్పు ఉన్నప్పుడు దాన్ని నాయకుడికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అటువంటి బాధ్యతలే ఇవాళ మనం జరిగినటువంటి సందర్భం. అయితే ఈరోజు ఒక భారీ ఎత్తున మనకి ఓట్ చేసినటువంటి కాశీబాబు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ముఖ్యంగా ఒక విధానాన్ని మనం పాటించాలి అని చెప్పి పెట్టుకున్నటువంటి సందర్భం. పార్టీ సమావేశాలప్పుడు పార్టీ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే సుప్రీమ్స్, వాళ్ళని గౌరవించుకోవాలి.
మళ్ళీ వాళ్ళ గౌరవం ఇవ్వాలి మనకి. ఆ రకంగానే ఏ ప్రాంతంలో సమావేశం పెడితే ఆ ప్రాంత పార్టీ అధ్యక్షుడిని ఖచ్చితంగా అధ్యక్షుడిగా పెట్టుకునేటటువంటి సాంప్రదాయాన్ని గతంలో పార్టీ నిబంధనలు ఉన్నాయి. కానీ కాలక్రమేణా కొద్దిగా మనం బలిసిపోయి ఆ విధానాన్ని మర్చిపోయి వాటిని గ్రహించాం, చక్కదిద్దుకున్నాం. నిన్న జగంపేటలో జరిగినటువంటి సమావేశానికి పార్టీ అధ్యక్షుడు భద్రం గారిని అధ్యక్షత పెట్టాం. ఎప్పుడు అతనే అధ్యక్షుడు కొట్టేస్తాడు, ఎందుకంటే ఎక్కువగా జగంపేటలోనే సమావేశాలు పెడతాం. రేపటి నుంచి అలా కాదు, ఏ కార్యక్రమం పెట్టినా నాలుగు మండలాల్లోనే ఉంటాయి. కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కూడా సతికిలు పడిపోయారు, ఎవరికి కూడా నమ్మకం కలగట్లేదు. ఆ నమ్మకాన్ని మళ్ళీ కలగాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సైక్యం కుర్చీలో కూర్చున్న రోజున ఈ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి, భావి తరాల భవిష్యత్తు బాగుంటది, బాగుంటది. కనుక మనం అందరూ కూడా ఆయన సీఎం గా నెక్కే వరకు కూడా అందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఇవన్నీ జరగాలి అంటే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యతతో పాటు కూడా మనం అందరూ కూడా పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేయాలి. ఆ పని చేసే విధంగా నేను ముందుంటాను, మీ అందరూ కూడా నా వెనకాల నడాలి నడాలి. జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తిని మళ్ళీ ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపే వరకు కూడా కష్టపడదాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని, అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను సోదరులారా. పార్టీ బలోపేతానికి మీ కృషి గురించి చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వ వైఫల్యాల గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది సోదరులారా. 151 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో కూర్చోబెడితే ఆయన ఇచ్చిన బూటక హామీలు నమ్మి అక్కడ కూర్చోబెడితే కూర్చోబెట్టిన రోజు నుంచి కూడా ఏం చేసాడు అని మనం చెప్పుకోక తప్పదు సోదరులారా. కూర్చోబెట్టిన రోజు నుంచే ప్రజావేదికను కూల్చేయడంతో పాటు మొదలుపెట్టిన పరిపాలనని రాజధాని నిర్వీర్యం చేసేదాక ఊరుకోలే సోదరులారా. అంతటితో ఆగాడా? నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ రేట్ల ధర పెరిగిపోయాయి, ఆటో వాళ్ళకి ఫైన్లు ఎక్కువ అయిపోయాయి. 45 సంవత్సరాలకే మీకు పెన్షన్, ఎస్సీ ఎస్టీలకు ఇస్తానన్న పెన్షన్ మాటను తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని మీ సమావేశం ద్వారా అడుగుతున్నాను సోదరులారా. అలాగే 5 రూపాయలకి అన్నం పెట్టి బడుగు బలహీన వర్గాలకే అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ పేరు పెట్టారనే ఒకే ఒక అక్కసుతోటి 5 రూపాయలకి అన్నం పెట్టి 5 రూపాయలకి క్యాంటీన్ మూసివేసి వాళ్ళ పొట్ట మీద కొట్టలేదా అని నేను అడుగుతున్నాను సోదరులారా. అలాగే ఒక కుటుంబ పెద్ద పోతే ప్రభుత్వం అండగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారని ఒక మనో ధైర్యంతో బతికే వ్యక్తులకి చంద్రన్న బీమా తీసేసి ఈ 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి అండ దండ లేకుండా చేసేదా లేదా అని మీ ద్వారా అడుగుతున్నాను సోదరులారా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే పోలవరం, పోలవరాన్నే తీసుకున్నట్టయితే 72% చకచక పూర్తి చేసి 2029 కల్లా 15 లక్షల ఉద్యోగాలు అలాగే కొన్ని వేల మెగావట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించిన చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి ఈ 3 సంవత్సరాలైనా సరే 3% కూడా పూర్తి చేయలేను, అసమర్థ జగలేగి ప్రభుత్వం ఉండాలా అని నేను అడుగుతున్నాను సోదరులారా. ఆవశ్యకత ఇప్పుడు ఈ రోజున మనందరికీ కూడా వచ్చింది సోదరులారా. దానికి మీ సహాయ సహకారాలు అందించాలి ఖచ్చితంగానే. ఎందుకు చెప్తున్నానంటే 94లో మనకి 91లో 4-5 వేలు ఓట్లతో తేడాతో ఓడిపోయాం. 94లో 24 వేలు పైచీలకు మెజార్టీ రావడం జరిగింది. 99లో 10 వేల పైచీలకు మెజార్టీ రావడం జరిగింది. 2004లో 2400 తేడాతో ఓడిపోవడం జరిగింది. 2009లో
7 మళ్ళీ మనం 14,000 పైచీలకు ఓట్లతో నెగ్గడం జరిగింది. అలాగే మన 19లో 23,000 తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈ తేడాలు ఎందుకు చెప్తున్నానంటే మేము ఎప్పుడో కష్టపడ్డాం, మా గౌరవం మాకు ఇచ్చేయండి, ఇప్పుడు మేము కష్టపడం అనే ఒక ఆలోచన మీ మనసుల్లోంచి తీసేయాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మనకు మెజారిటీ ఎక్కువ వచ్చిన రోజు తక్కువ వచ్చిన రోజు సద్దరు. ఏ రోజైతే అవతల వ్యక్తి మీద మనకు ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందో ఆ రోజే మనం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతాం. తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పల ఆడతాది కాబట్టి అందరూ కూడా కష్టించి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. మీ కష్టంతోనైన రోజే మేము నాయకులుగా ఎదుగుతాం, ఇదే స్టేజ్ మీద కూర్చుంటాం. అది మీ కష్టం ద్వారానే వస్తుంది. ఆ కష్టాన్ని మేము సవినయంగా మేము విన్నవించుకుంటున్నాం, కష్టపడమని అడుగుతున్నాం. ఆ కష్టం ఖచ్చితంగా మీరు అందిస్తారనే ఒక నమ్మకం నాకు రోజు రోజుకి కూడా పెరుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏ కార్యక్రమం చేసినా సరే యువత వెల్లువలా వస్తున్నారు, పెద్దలు కూడా కష్టపడుతున్నారు. ఆ కష్టం ఇంకా పెంచాలి, పెంచి యువతకి చోటు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా వినయపూర్వకంగా వేడుకుంటున్నాను సోదరులారా.